నిలబడతాడు సార్ సార్ అటు పెట్టుకుని అన్న అటు పెట్టుకుని బాబా వెనకల నుంచి వెళ్ళి ప్రభా వెనక ఆడవాళ్ళు ఉన్నారు పంపిమ్మా ప్రాసెస్ తెలుసు కదా ప్రోగ్రామ్ అయినానికి కదా అయిపోయింది లేదంట ఏది మా ఇంట్లో గుండెకాయలు కందని వెళ్దామన్నారు మోసం కావాలంట గుండెకాయలు కంది చికెన్ కనుక పోరా యువనాయకులు మిద్దే శ్రీనాథ్ యాదవ్ వారి మిత్రులు ఈరోజు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సోదరుడు మిద్దే శ్రీనాథ్ యాదవ్ చాలా కాలంగా ఆ యొక్క డివిజన్లో మంచి పరిచయాలు, విస్తృత సంబంధాలు, నిరంతరం ప్రజల్లో ఉండే యువనాయకుడు. చాలాకాలంగా వ్యక్తిగతంగా నాకు పరిచయస్తుడు అయినా వారు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. అనేక సార్లు నేను ప్రత్యేకంగా ఆహ్వానించాను. ఇప్పుడు మిద్దే శ్రీనాథ్ యాదవ్ అదేవిధంగా వాళ్ళ మిత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ రూరల్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను వినయపూర్వకంగా మనవి చేసేది ఒకటే, ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ 2024 దాకా ఎలక్షన్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్లు రాని వేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి నడిస్తే ఆ ప్రాంతాలకి మేలు జరుగుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది, కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు లేని వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళుతూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడికక్కడ ప్రజల వద్ద నుంచే సలహాలు, సూచనలు మొత్తం కూడా తీసుకుంటూ, అంతేకాకుండా ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా పార్టీ కోసం కష్టం చేసే కార్యకర్తలకి అన్ని రకాల కూడా న్యాయం చేస్తూ రూరల్ నియోజకవర్గంలో ముందుకు సాగుతాను. కాబట్టి ఇంకా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివిధ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఏ పార్టీకి చెందనటువంటి వారు ఎన్నికల సమయంలో వాళ్ళకి ఓటు వేయడం తప్ప మామూలు సమయాల్లో ఏ రాజకీయ పార్టీ జెండా పట్టనటువంటి తటస్థులు అనేక మంది రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ముందుకు వస్తూ ఉన్నారు. త్వరలో ప్రతి డివిజన్లో కూడా తటస్థుల చేరిక పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఇంకా కూడా ప్రజల వద్ద నుంచి సూచనలు, సలహాలు కావాలా, ఆశీస్సులు ఉండాలా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక మంచి వరవడిని ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తాం. రాజీనామా చేసి ఈరోజు నేను పార్టీలో చేరాను. హార్ట్ఫుల్గా నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయాలనుకుంటున్నాను. చాలామంది ఇంకేవో అనుకుంటున్నారు, ఏదో ప్యాకేజ్ గీకేజ్ అని మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది. నేను ఎటువంటి ప్యాకేజ్ కోసం కాదు వచ్చింది, కష్టపడి పనిచేసి నా వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని వచ్చాను తప్ప ఇంకెటువంటి స్వార్థం నాకు లేదు. నాకు ఆ పార్టీ మీద ఎటువంటి నాకు కక్ష అనిపించలేదు. ఇంతకుముందు చేసిన పార్టీలో కూడా స్వచ్ఛందంగా పోయాను, ఇప్పుడు ఇటు వాటిలో కూడా స్వచ్ఛందంగా వచ్చాను. గిరన్న శ్రీధర నాయకత్వంలో కలిసి నేను అందరితో కలిసి నేను కార్యక్రమ పనిచేయాలని కోరుకుంటున్నాను. అంతవరకేనండి. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18వ డివిజన్కి సంబంధించి, అన్నాథపురంకి సంబంధించిన
ఎస్కే అమానుల్లా గారు, అదేవిధంగా సరేపల్లి కాలకట్ట సంబంధించిన బండ్ల శ్రీనివాసులు గారు, వారి మిత్రబృందం దాదాపు 150 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీకందరికీ కూడా తెలుసు, ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ ఇప్పటికే చాలామంది చేరున్నారు, ఇంకా కూడా చేరికలు ఉంటాయి. ఈరోజు ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరులు కోటమరెడ్డి శ్రీధర్ గారి పనితీరు, ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి కూడా చాలామంది ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరూ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా అన్ని విధాల అన్ని వేళలా అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసి రాబో కార్పొరేషన్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ 26 డివిజన్లో కూడా ఘన విజయం సాధిస్తామని చెప్తూ, ఏదైతే కొత్తగా వచ్చినారో పాత నుంచి ఉన్న వారికి కొత్తగా వచ్చిన వారికి ఎక్కడా గౌరవం దక్కకుండా పార్టీలో అన్ని విధాల తగు విధంగా చూసుకుంటామని చెప్తూ, వీళ్ళందరూ కూడా రాబో కార్పొరేషన్లో పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీని 26 డివిజన్లో గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.